హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో ఏంటి అనేది టైటిల్ చూస్తే అర్థమైంది కదండి. యా 5 మినిట్స్లో మీ పొట్టని మంచులాగా కరిగించేసే ఒక మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు అయితే. సో హోప్లీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది. అండ్ ఇది ఎలాంటి కొలాబరేషన్ కానీ స్పాన్సర్ వీడియో కాదు. అండ్ అలాగే ఈ వీడియో చేయడం వల్ల నాకు కూడా ఏమీ వచ్చేసే వీడియో కాదనమాట. లైక్ ఏంటి అంటే ఈ ప్రోడక్ట్ చూపించేసి నాకు దీనివల్ల ఏదో వచ్చేస్తుంది కాబట్టి మీరు తీసుకోవాలని బాగా రుద్ది రుద్ది చెప్పే వీడియో అస్సలే కాదు. నేను పర్సనల్గా తీసుకుని పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి నాకు ఎట్లా అనిపించిందో ఈ వీడియోలో నేను మీతో చెప్తాను. సో దాన్ని బట్టి మీరు తీసుకోండి. బట్ సీరియస్లీ 100% యూస్ఫుల్ వీడియో అండి అది. ఎలాంటి వాళ్ళకైనా లైక్ ఏంటి అంటే పొట్ట ఉంది, పొట్ట తగ్గించుకోవాలని ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. అండ్ దట్ టూ మెయిన్లీ ఏంటంటే సీసెక్షన్ వాళ్ళకి బ్యాక్ బోన్ అనేది పెయిన్ వస్తూ ఉంటుంది ఏమైనా చిన్న చిన్న వర్కులు చేసుకుంటున్నప్పుడు. సో ఇది ఈ నేను చూపించే ఇప్పుడు ప్రోడక్ట్ ఏంటి అంటే బ్యాక్ బోన్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ మెయిన్లీ డెలివరీస్ సీసెక్షన్ అయినా నార్మల్ ఎవరైనా కానీ ఆఫ్టర్ 3 డేస్ తర్వాత ఇది వేసుకోవడం స్టార్ట్ చేయండి. మీ పొట్ట అస్సలు అంటే అస్సలు రాదు. నాకు ఇది లేట్గా తెలిసింది కాబట్టి నేను చాలా ఫీల్ అయ్యాను. ఇఫ్ ఇన్ కేస్ నాకు అప్పుడే తెలుసుంటే అబ్బా ఇంత పొట్ట నేను ఊరికి తెప్పించుకునే దాన్ని కాదు కదా అని అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే, ఇప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నా. చాలా చాలా బాగా యూస్ ఫుల్ అవుతుంది. మెయిన్లీ మనకు బ్యాక్ బోన్ పెయిన్ రావడానికి కారణం ఏంటంటే పొట్టేనండి. పొట్ట బాగా బరువుగా ఉండడం వల్ల బ్యాక్ అనేది పెయిన్ వస్తూ ఉంటుంది. సో అది మాత్రం ఇన్స్టెంట్గా తగ్గించుకోవచ్చు. అండ్ అది పక్కన పెడితే ఎవరికైనా పొట్ట బాగా వచ్చేసేసి ఈవెన్ ఇప్పుడు ఏంటి అంటే డెలివరీస్ కాకుండా వాళ్ళకు కూడా పొట్ట వచ్చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ వేసుకున్నప్పుడు పొట్ట కొంచెం వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది, కూర్చోవాలన్నా కూడా ఇబ్బంది కలిగిస్తుంది. సో అలాంటి వాళ్ళందరి కోసం ఒక మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ ప్రోడక్ట్ గురించి చెప్తాను క్లియర్గా, మీరు వినండి స్కిప్ చేయకుండా. మీకు నచ్చితే నే బై చేయండి, అదర్వైజ్ లివ్ ఇట్. బట్ యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. సో ఆ ప్రోడక్ట్ యాక్చువల్గా చెప్తాం అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ ఫస్ట్ నేను తెప్పించుకుని యూజ్ చేశాను ఒక 1 వీక్. చాలా బాగా అనిపించింది. ఈ వీడియో ఎందుకు చేయకూడదు అని అనుకున్నా. తర్వాత నాకు అనిపించింది కొంచెం షైన్ ఫీల్ అయ్యానండి, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. ఎందుకంటే ఇది అండర్వేర్కి సంబంధించింది కాబట్టి కొంచెం షైన్ ఫీల్ అయ్యాను. సో దాని తర్వాత థింక్ చేస్తే అర్థమైంది ఎందుకు షైన్ ఫీల్ అయ్యేది. ఇది నార్మల్ విషయమే కాబట్టి షైన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం మన ఛానల్లో 100లో 90% లేడీసే ఉన్నారు. అండ్ దట్ టు ప్రెగ్నెన్స్ లేడీసే ఉన్నారు. సో 100% యూజ్ అవుతుంది. నా వల్ల ఒక ఇద్దరు ముగ్గురు దీన్ని యూజ్ చేసి హ్యాపీ ఫీల్ అయితే అంతకంటే ఏం కావాలని నేనే మళ్ళీ నాకు నేనే ఇది చేసుకుని ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో హోప్లీ మీ యొక్క అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికైతే చాలా షైన్ ఫీల్ అయ్యాను, కొంచెం భయం కూడా వేసింది. బట్ మీ అందరి కోసం దాన్ని అంతా పక్కన పెట్టేసి వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో ద్వారా నేను కోరుకునేది ఒక్కటేనండి, ప్లీజ్ మినిమం 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియో చూసిన వాళ్ళందరూ దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ జెంట్స్ చూస్తుంటే కనుక నేను ఒక సిస్టర్ లాగా మీరు ఫీల్ అయ్యి మీ వైఫ్కి మీ సిస్టర్స్కి షేర్ చేయండి వీడియోని. వాళ్ళకి కూడా చెప్పండి లైక్ చేయమని. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియోకి వెళ్దాం. అసలు సో చెప్పకుండా అండ్ ఈరోజు చెప్పే ప్రోడక్ట్ అయితే ఇదేనండి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశాను దీని గురించి. ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను దీనివల్ల యూజ్ ఏంటని. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఇదైతే కంప్లీట్గా బెల్లీ బెల్ట్ అనమాట. మనం నార్మల్గా వేసేసుకోవడమే, ఇది అండర్వేర్గా అయితే యూజ్ అవ్వదు. నార్మల్గా అండర్వేర్ మీద ఇది వేసుకోవాలి. ఇది కంప్లీట్గా ఫుల్ డే అయితే ఉంచుకోలేమండి, బికాజ్ ఎందుకంటే ఇది పొట్ట పై వరకు వస్తుంది. దానివల్ల ఏంటంటే ఇది ఫోల్డ్ అయిపోతుంది, అంటే అంత సపోర్ట్ చేయట్లేదు. సో బట్ ఇది కూడా 100% యూజ్ అవుతుంది. బట్ ఎవరికి అంటే సీ సెక్షన్ వాళ్ళకంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. బికాజ్ ఎందుకంటే సీ సెక్షన్ అయినప్పుడు స్టిచ్చెస్ ఉంటాయి కదండి, అది మరీ గాలి వెళ్లకుండా టైట్గా అయిపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇది నార్మల్ డెలివరీ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈ వీడియో అయితే లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. స్వెట్టింగ్ అయిపోతుంది, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. దాని తర్వాత ఇప్పుడు ఈ ప్రోడక్ట్ నేను చూపిస్తున్నాను అనమాట. సో ఇదేంటి అంటే లైక్ ఒక అండర్వేర్ అండి, బట్ ఏంటి అంటే హై వెస్ట్ అండర్వేర్ అనమాట. లైక్ ఏంటి అంటే మనం బాగా పొట్ట వరకు
ఇది చూపిస్తాను, ఎలాస్టిక్ లాగా ఉంటుంది చూడండి, ఎలాస్టిక్. ఇది ఫ్రీ సైజే అండి, దీంట్లో సైజెస్ లేదు. ఇది ఎవరు వేసుకున్నా కానీ ఈవెన్ 36, 38, 40 వరకు ఇది యూజ్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. మీకు ఏమైనా డౌట్ ఉండి అబ్బో ఇది నిజంగానే వర్క్ అవుతుందా, మళ్ళీ కొన్న తర్వాత మా మనీ ఏమైనా వేస్ట్ అవుతుందా అని అనుకున్న వాళ్ళు సింగిల్ పర్చేస్ చేయండి. సింగిల్ అయితే 350 రూపీస్ అండి, ఒక్కసారి కొనుక్కోండి చాలు. బికాజ్ ఎందుకంటే దీని మీద ఎలాంటి మరకలు కానీ ఏమైనా పడినా ఈజీ టు రిమూవ్ అనమాట. బికాజ్ ఇది స్ట్రెచబుల్ కాబట్టి క్లాత్ వెరీ లైక్ ఏమనాలి, స్ట్రెచబుల్ అండి. స్ట్రెచబుల్ అంటే తెలుసు కదా మనకి, మన మరకే మన పడినా ఈజీ టు రిమూవ్ అనమాట. వాష్ చేసుకోవచ్చు దీన్ని, మనం వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు, బై హ్యాండ్తో యూజ్ చేసుకోవచ్చు, ఎట్లా అయినా వాష్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాటన్ అయితే కనుక మీకు మరక పడితే కొంచెం ఇబ్బందిగా మనం వాష్ చేసుకోవాలి. బట్ ఇది కాటన్ కాదు, ఏదో సింథటిక్ సంథింగ్ లిక్రా ఆ టైప్ ఆఫ్ క్లాత్ అనమాట. ఇది మనకి చినగడం కూడా అలా ఏముండదండి. వన్ టైం పర్చేస్ చేస్తే ఒక మినిమం 3 to 4 months అలా యూజ్ చేసుకోవచ్చు. మనం నార్మల్గా అండర్ వేర్స్ కొనుక్కుంటాం అండ్ దట్ టు ఆఫ్టర్ సీ సెక్షన్ తర్వాత. ఏంటి అంటే అండర్ వేర్స్ వేసుకున్నప్పుడు మనకి స్టిచ్చెస్ ఉంటాయి, దాని మీద ఏమైనా పడిపోతుందేమోనని భయం వేస్తుంది. కాబట్టి మ్యాక్సిమం హై వేస్ట్ అండర్ వేర్స్ కొనుక్కోవాలి సీ సెక్షన్ అప్పుడు, లేకపోతే అసలు నార్మల్వి పని చేయదు. బికాజ్ దాని మీదకి వెళ్ళిపోతుంది, స్టిచ్చెస్ మీదకి వెళ్ళిపోయి స్టిచ్చెస్కి ఇలాగ గీసుకుపోయి అండర్ వేర్ ఏమవుతుందంటే స్టిచ్చెస్ పగిలిపోయే ఛాన్సెస్ కూడా 90% ఉంటుంది. సో మ్యాక్సిమం మీరు ఇలా హై వేస్ట్ ఉన్నవే తీసుకోండి, ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. హై వేస్ట్ తీసుకోవడం వల్ల స్టిచ్చెస్ మీదకి వెళ్ళకుండా స్టిచ్చెస్ అనేది ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేస్తే ఇది హై వేస్ట్ వరకు వస్తుంది, స్ట్రెచబుల్ కాబట్టి పొట్టని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. లైక్ ఏంటి అంటే పొట్ట లోపలికి గాలి, ఇప్పుడు మెయిన్గా ఏంటంటే డెలివరీ అయిన తర్వాత మన బాడీ అనేది లేతగా అయిపోయి గాలి ఈజీగా లోపలికి వెళ్ళిపోయి పొట్ట వచ్చేస్తుంది అంటారు. అప్పుడు ఏం చేస్తాం మనం, టైట్గా పొట్టకి బిగించి కట్టుకుంటే పొట్ట రాదు కదండి. సో అలా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది చాలా స్ట్రెచబుల్, చాలా టైట్గా ఉంటుంది కాబట్టి మీరు డెలివరీ అయిన తర్వాత 3 డేస్ నుంచి దీన్ని యూజ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. 1 డే నుంచి కూడా యూజ్ చేయొచ్చు, అస్సలు ప్రాబ్లం లేదు. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. సో దీనివల్ల ఏంటంటే పొట్ట అనేది రాకుండా చూస్తుంది, సెకండ్ అడ్వాంటేజ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీకు ఈ బ్యాక్ బెల్ట్ ఏదైతే ఉందో అది బ్యాక్ సైడ్ టైట్గా పట్టడం వల్ల మీకు బ్యాక్ బోన్కి చాలా సపోర్టింగ్ ఉండి బ్యాక్ బోన్ పెయిన్ అనేది 100 to 100% రాకుండా చూపిస్తుంది. నేను ఇంత కాన్ఫిడెన్స్గా ఈ 3 పాయింట్స్ ఎందుకు చెప్తున్నానంటే ఈ ఒక 1 వీక్ నుంచి ఈ 3 పాయింట్స్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి. నా ఫస్ట్ డెలివరీలో అయితే బ్యాక్ పెయిన్ అయితే రాలేదండి, బికాజ్ నేను 5 మంత్స్ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటాను కాబట్టి ఏ వర్క్ చేసుకో. బట్ ఇప్పుడైతే నేను 1 మంత్లోనే నేను ఇక్కడికి వచ్చేసాను. చిన్న చిన్న పనులు ఎట్లాగైనా చేసుకోవాల్సి వస్తుంది, ఎంత పనమ్మాయి ఉన్నా, స్నానం చేయించుకోవాలన్నా, ఎవరున్నా కానీ వంట చేసుకోవాలి, ఇల్లు ఉడుచుకోవాలి, చిన్న చిన్న పనులు ఉంటాయి కదండి. సో దానివల్ల ఏంటంటే సెకండ్ డెలివరీలో నాకు బ్యాక్ పెయిన్ అనేది బాగా వస్తుంది. నాకు ఇది సీరియస్లీ నాకు 3 మంత్స్ అయిన తర్వాత నాకు ఈ ప్రోడక్ట్ గురించి తెలిసాక నేను చాలా ఫీల్ అయ్యాను. బట్ ఇప్పటికైనా తెలిసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అప్పుడు తెలిసిన కాడి నుంచి ఇది యూజ్ చేస్తున్నాను, బ్యాక్ పెయిన్ అయితే అసలు రాలేదు. పొట్ట కూడా ఇంత పొట్టని ఇంత పొట్ట చేసేస్తుంది, చాలా మ్యాజికల్గా అనిపిస్తుంది. సీరియస్లీ చాలా మంది యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు, 5 మినిట్స్లో మీ పొట్టని మంచులాగా కరిగించే టిప్, మంచిలాగా కనిపించే ప్రోడక్ట్ అని చెప్తున్నారు కదండి. వాళ్ళందరూ చెప్పే ఒక డ్రింక్ అయి ఉండొచ్చు, ఇంకా ఏదోదో అయి ఉండొచ్చు, బట్ ఇది నిజంగానే 5 మినిట్స్లో మీకు ఎంత పొట్టున్నా హాఫ్ ఆఫ్ ద పొట్ట అనేది చేసేస్తుంది అనమాట. నేను బిఫోర్ పొట్ట ఇది వేసుకున్న పొట్ట కూడా నేను మీతో చూపిస్తాను, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో దెన్ మీకు తీసుకోవాలా లేదా అని కూడా, సారీ అండి చాలా స్వెట్టింగ్ వచ్చేసింది, తీసుకోవాలా వద్దా అనేది ఆలోచించండి. 3 టైప్స్గా ఇది యూజ్ అవుతుంది. ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు, నార్మల్ డెలివరీ కాదు, సీ సెక్షన్ డెలివరీ కాదు, ఎలాంటి పొట్ట ఉన్నా ఎవరైనా యూజ్ చేయొచ్చు. సీ సెక్షన్ వాళ్ళు అడగొచ్చు, మీరు ఫస్ట్ చెప్పారు కదండి ఇది టైట్గా ఉంటే స్టిచ్చెస్కి గాలి వెళ్ళి ప్రాబ్లమ్స్ వస్తాయని. మరీ అంతలాగా ఉండదండి, మరీ అంత పైకి ఉండదు ఇది. సో దానివల్ల ఏంటంటే మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది, చాలా టైట్గా ఉండడం వల్ల ఏంటి అంటే అసలు మీకు డెలివరీ అయిన ఫీలింగ్ కూడా ఉండదు అనమాట. మెయిన్లీ ఏంటంటే మన పొట్ట బ్యాక్ బోను పెయిన్ రావడానికి గల కారణం ఏంటంటే పొట్ట బాగా లూజ్గా అయ్యి
బాడీ అంతా ఇది అవడం వల్ల పెయిన్ వస్తుంది కాబట్టి ఇది నడుం దగ్గర నుంచి పొట్ట వరకు చాలా టైట్ చేస్తుంది, చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. సీరియస్లీ బై చేసి మీరే నాకు కమెంట్ సెక్షన్ చెప్తారు ఎట్లా ఉందనేసి. సో నేను తీసుకున్న కలర్స్ ఇందులో ఉన్న కలర్స్ అయితే బ్లాక్ ఉంటుంది, ఇలా సిమెంట్ అండ్ గ్రే కలర్ ఉంటుంది, అండ్ ఇలా గోల్డ్ ఇలా ఉంటాయి. నేనైతే 4 తీసుకున్నానండి. లేదు అసలు మీరు చెప్పింది నిజమేనా, మేము ట్రై చేస్తాం సింగిల్ దొరికిద్దా అంటే 100% సింగిల్ దొరికిద్దండి. దీని బ్రాండ్ వచ్చేస్తే గ్లామరస్. ఇది అమెజాన్లో తీసుకున్నాను, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సింగిల్ అయితే 350 రూపీస్ అండి. మనకి ఇవి ఇలాగ కాంబోలో ఉంటాయి. త్రీ వచ్చేస్తే నాకు 690 రూపీస్ అలా పడింది. రీజనబుల్ అండి. నార్మల్ అండర్వేస్ మనం 200, 250, 300 వరకు తీసుకుంటాము. ఇలా తీసుకోండి, వెరీ వర్తబుల్ అండ్ 3 టైప్స్గా మీకు యూజ్ అవుతాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎలాంటి కొలాబరేషన్ స్పాన్సర్ వీడియో కాదు, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి ఇద్దరు ముగ్గురికైనా యూజ్ అవుతుంది, నాలాగా తెలియని వాళ్ళు ఉంటారు తెలుసుకుంటారు అన్న విధంగానే ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. మీ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. దీనివల్ల నాకు వచ్చేది ఏమీ లేదు, బట్ నేను కోరుకుంటుంది అయితే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. డెఫినెట్గా ఇలాంటి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి. లింక్ మీరు లింక్ ఇస్తున్నారంటే కొలాబరేషన్ అని అనుకుంటారు. నేను లింక్ కూడా ఇవ్వను, పోనీ ఇగోండి గ్లామరస్. నేను ఇది ఒకటే యూజ్ చేయలేదు, ఎందుకంటే నేను మీకు చూపిద్దాం ఇలా ట్యాగ్తో అనేసి. ఇగోండి ఇది, ఈ నేమ్ సర్చ్ చేసి హై వెస్ట్ అండర్ వేస్ అని టైప్ చేయండి అమెజాన్లో, ఈజీగా ఇవి వచ్చేస్తాయి. బికాజ్ నేను ఇది నేమ్ ఎందుకు చెప్తాను అంటే క్వాలిటీ బాగుంది, మెయిన్గా క్వాలిటీ చాలా బాగుంది, సో అందుకే చెప్తున్నాను. ఓకేనా, లేదు మీరు సర్చ్ చేయలేను, లింక్ కావాలని కామెంట్ సెక్షన్లో అడిగితే నేను లింక్ ఇస్తాను. ఓకేనా, దీని బట్టి మీకు కొలాబరేషన్ స్పాన్సర్ కాదని మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి చెప్తున్నాను. సో యా, రేపటి ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి, నాకు అంతకంటే ఏం అవసరం లేదు. ఇంకా ఇలాంటి మీరు ఏదైనా ప్రొడక్ట్స్ గురించి మీరు రివ్యూ తెలుసుకోవాలనుకోండి కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను బై చేసి నేను మీకు వీడియో రూపంలో చూపిస్తాను అది కరెక్ట్గా ఉందా బ్యాడ్గా ఉందా యూజ్ అవుతుందా లేదా అని. సో దాన్ని బట్టి మీరు కొనుక్కోవచ్చు. సరే, ఇప్పుడు ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా అంటే కీప్ వాచింగ్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బై, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.